श्री गुरुभ्यो नमः। ओम सद्गुरु श्री रामानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री शिवानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री कृष्ण परमात्म नमः। ओम सद्गुरु श्री शंकर भगवत्पादाचार्य नमः। ओम सद्गुरु श्री नित्यानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री वेदव्यास भट्टार्कय नमः। గురుస్వరూపులకు ప్రేక్షక మహాశైలందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుత తరుణంలో ఈ కరోనా వైరస్ యొక్క ప్రబలం చాలా ఉధృతంగా ఉంది ప్రపంచమంతా కూడా. దీని నుంచి ఎవరికి తెలిసిన విధంగా వారు సమాజానికి ఉపయోగపడటానికి సహాయం చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా కానీ లేదు వైద్య పరంగా కానీ ఈ రెండింటిని మేళవించి మనం ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేది దాని స్వరూప స్వభావాలు మీరు అందరూ కూడా ప్రతి క్షణం కూడా మీడియా ద్వారా వింటున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సూక్ష్మక్రిములులో రెండు రకాలు ఉన్నాయి. ముఖ్యమైనవి ఏంటంటే బ్యాక్టీరియం, తర్వాత వైరస్. ఈ బ్యాక్టీరియం అనేది ఏంటంటే అది సూక్ష్మజీవి, అది దానికి ఒక కణంలోన ప్రతి కణానికి కూడా రెండు భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ సైటోప్లాజం అని ఉంటాయి. ఈ బ్యాక్టీరియంకు మాత్రం సైటోప్లాజం, న్యూక్లియస్ మధ్యలో న్యూక్లియస్, చుట్టుప్రక్కల సైటోప్లాజం ఉంటుంది. కానీ వైరస్కు మాత్రం సైటోప్లాజం ఉండదు, కేవలం న్యూక్లియస్సే. అందువలన ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ కరోనా వైరస్ మిగతా వైరస్ల కంటే కొద్దిగా భిన్నంగాను చాలా ఉధృతంగా ప్రబలమవుతుందని మన ఇప్పుడు నేటి పరిశోధనలో తేలుతున్నాయి. ఈ కరోనా వైరస్ అన్నది కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే ఇది ఒక జీవి కానే కాదు అంటున్నారు. ఇది ఒక జీవి కానే కాదు, ఇది కేవలం ఒక ప్రోటీన్ కణం మాత్రమే, ప్రోటీన్ మాలిక్యూల్ కణం మాత్రమే అని పరిశోధన కొంతమంది తేల్చారు. అయితే దీంట్లో ఏంటంటే ఒక జీవయుండి ఉంటే, అంటే బయోస్ అంటే లైఫ్ ఉంటే, యాంటీబయోటిక్ అనే ఒక మందు ద్వారా దీన్ని తరిమివేయవచ్చు, దీన్ని నాశనం చేయవచ్చు. ఇప్పుడు బ్యాక్టీరియా ఉందనుకోండి, ప్రతి బ్యాక్టీరియాకి కూడా దానికి అది జీవి కనుక దానిని చంపడానికి యాంటీబయాటిక్స్ అనేది నేటి ఆధునిక శాస్త్రంలో బాగా ప్రబలంగా తెలుసుకుని ఉంచాం. అందువలన బ్యాక్టీరియాని చంపడానికి మనకు సరైన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ వైరస్కి మాత్రం ఏంటంటే దీనిని తరిమి కొట్టడానికి సరైన ఆయుధం లేకపోవటం వలన ఇది ప్రబలం అవుతోంది. ముఖ్యమైన విషయం అది. మీరు చూస్తూనే ఉంటారు ఈ కరోనా వైరస్ అనేది ఒక ఉలెన్ బాల్లా కనబడుతుంది. ఆ బాల్లా కనబడి దాని చుట్టూ చిన్న చిన్న గొట్టాలు ఉన్నట్లు కనబడుతూనే ఉంటాయి. ఈ గొట్టాలు ద్వారా అదేమిటంటే ఇది ఒక శాప్రోఫైట్ అంటారు. మనం బూజు ఉంటుంది చూసారా, మనం బూజు పెట్టినట్టు మ్యూకార్ అంటారు. ఈ బూజ్ అనేది లాంటిదే ఇది కూడా. అంటే ఒక రొట్టె ఉందనుకోండి, ఆ రొట్టె కొద్ది కాలం పోయిన తర్వాత మనం అలా ఉంచితే దానిపైన బూజ పడుతుంది. ఒక రొట్టె కాదు, ఎనీ ఏ ఆహార పదార్థమైనా సరే కొద్దిగా నిలవ ఉంచితే, ఏదైనా సరే నిలవ ఉంచితే దానిపైన బూజు పడుతుంది. ఈ బూజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది మనం తెలుసుకోవాలి. బూజ్ అనేది ఇంకెక్కడో ఉందా, ఎక్కడి నుంచో వ్యాప్తమై వచ్చిందా అనేది మనం ఆలోచిస్తే
ఆ భూజతలక మూల కణాలు ఈ స్పేస్లోనే ఉన్నాయి, ఈ వాతావరణంలోనే ఉన్నాయి, ఎక్కడికక్కడే ఉన్నాయి. భూజకి కావలసిన ఈ స్పోర్స్ కానీ ఏమైనా సరే ఎక్కడికక్కడే వాతావరణంలో తేలియాడుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఈ వైరస్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీటికి కావలసిన అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి విజృంభిస్తుంటాయి. ఈ వైరస్ అన్నది ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఒక స్థలం నుంచి వచ్చినట్లు మనం ఈ తెలుసుకున్నాం. అది ఒకసారి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మరి బిలియన్స్ ట్రిలియన్స్ కణాలుగా మారిపోవటం అనేది కూడా జరుగుతున్నట్టు కూడా తేలింది. ఈ వైరస్ కణం అనేది అది బయట ఎక్కడా పెరగదు. అసలు విషయం ఏంటంటే ఇది బయట గాలిలో కానీ ఎక్కడ కానీ పెరగదు. అది ఒక మానవ శరీరంలో ప్రవేశించి ఒక కణము పైన దాని తలక ఆ గొట్టాలు చుట్టూ ఉంటాయి చూసారా, చిన్న చిన్న గొట్టాలు లాంటివి ఉన్నాయి. అవి మ్యూకస్ మెంబ్రేన్, మానవ తలక ఈ శ్వాసకోశంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ పైన వాలి అవి లోపలికి చొచ్చుకుని అక్కడ పెరుగుతాయి. అంటే ఈ వైరస్ పెరగటానికి ఏంటంటే ఒక లివింగ్ ఆర్గానిజం అంటే ఒక బ్రతికి ఉన్న జీవుడు కావాలి. అది జీవి లేకపోయినా అది జీవి కాకపోయినప్పటికి కూడా అది పెరగటానికి మాత్రం ఒక జీవితానికి ఆధారం కావాలి. ఈ ఆధారం వల్ల ఏమవుతుందంటే క్షణకాలంలోనే అది విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దీని స్వరూపం ఏంటంటే ఇది ఒక మాంసకృత్ కణం. ఇది ఒక ప్రోటీన్ మాలిక్యూల్. అది ఎప్పుడైతే మనం దీన్ని పరాన్నభుక్కు అని అంటారు, అంటే బూజు న్యూకార్ ఫంగస్ అంటారు చూసారా, అది ఎట్లయితే ఈ నిలవ ఉండే చెది పదార్థాలపైన వాలి విజృంభిస్తుందో ఇది కూడా అట్లాగనే ప్రబలమవుతుంది. దీనికి ఇది జీవుడి కాకపోవటం వల్ల ఏంటంటే దీనికి యాంటీబయాటిక్ అనేది పనిచేయట్లేదు. అందువలన ఈ మందు సరిగా పనిచేసే విధానంగా లేదు కనుక దీనికి ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక క్రిమి ప్రబలం కావాలనుకుంటే దానికి సరైన వాతావరణం కల్పింపబడితే అది ప్రబలం అవుతుంది. అదే వాతావరణాన్ని మనం వ్యతిరేకంగా దానికి అననుకూలంగా మనం తయారు చేసామనుకోండి, ఆ క్రిమి అనేది ఆ వైరస్ అనేది మనలో ప్రవేశించినప్పటికీ కూడా అది మనల్ని ఏమీ చేయలేదు. ఇది మనం ముందు తెలుసుకోవాల్సింది. అయితే పూర్వం ఈ యాంటీబయాటిక్స్ తరువాత ఈ వైరస్లు ఇవన్నీ రాకముందు లేకపోతే కనిపెట్టక ముందు మన దేశంలోన ముఖ్యంగా మన భారతదేశంలోన చరకుడు అనే ఒక మహా ఋషి ఆయన సర్జరీ చేశారు, శస్త్రచికిత్స చేశారు. సుశ్రుతుడు సర్జరీ చేశారు, చరకుడు వైద్యం చేశారు. ఈ సుశ్రుతుడు అన్న వారు ఈ ఆపరేషన్లు చేస్తున్నట్లు ప్రస్తుతం ప్రతి వైద్యుని దీంట్లో కూడా ఆ ఫోటో ఉంటుంది. ఈ సుశ్రుతు తాలూక ఫోటో అన్నది అంటే ఆ రోజుల్లో ఏమీ స్టెరిలైజేషన్ లేకుండా, గ్లౌస్ లేకుండా, మాస్కులు లేకుండా ఆ రోజు విజయవంతంగా ఆపరేషన్లు చేయబడ్డాయి. అప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయబడి నా చిన్న చిన్నవి కాదు, చాలా మేజర్ సర్జరీ కూడా చేశారు సుశ్రుతు మహర్షి గారు. మరి ఆ రోజుల్లో అంతగా ఓపెన్గా ఎలాగ ఆపరేషన్ చేశారు అంటే అర్థం ఏమిటంటే ఆ రోగులు వాళ్ళకి ఏంటంటే విపరీతమైన వ్యాధి నిరోధక శక్తి ఉంది. చుట్టుప్రక్కల ఉండే వాతావరణం కూడా పూర్తిగా ఈ సూక్ష్మక్రిములకి అననుకూలంగా ఉంది. ఆ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ ఆ రోజులు చేయగలిగాం. ఇప్పుడు మనం ఇంత స్టెరిలైజేషన్ చేసినప్పటికీ కూడా ఆపరేషన్ చేసినప్పుడు ఆ పుండు దగ్గర చీము పట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం.
ఆ చీము పట్టడానికి కారణం ఏంటంటే యాంటీబయాటిక్స్ మనం ఇచ్చినప్పటికీ కూడా ఆ చీము పడుతుందంటే ఆ రోగిలో ఉండే ఆ పరిస్థితి అది సరిపూర్ణ శక్తి తక్కువగా ఉంది. దీనికి ఒక కథ ఏమిటంటే జోసెఫ్ లిస్టర్ అనే ఒక మహానుభావుడు ఆయన మొట్టమొదటి ఈ స్టెరిలైజేషన్ని కనిపెట్టాడు. అంటే ఏంటంటే ఒక పుండు అయిందనుకోండి, ఒక గాయం అయిందనుకోండి, ఒక దెబ్బ తగిలిందనుకోండి, ఒక ఆపరేషన్ చేశారనుకోండి, ఆ గాయంలోనికి ఈ వాతావరణంలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు అనేవి ప్రవేశించడం వలనే ఈ చీము పడుతుంది అనేది ఆయన తెలుసుకున్నాడు, జోసెఫ్ లిస్టర్ అనేది. ఆయన కనుక్కున్న తర్వాత ఏంటంటే మనం ఈ క్రిములని నాశనం చేయాలంటే వీటిని మనం మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్, ఆపరేషన్కి వాడే పరికరాలని వాటిని మనం వేడి నీటిలో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ మనం స్టెరిలైజ్ చేసామంటే ఆ సూక్ష్మమైన ఈ క్రిములు అనేవి చనిపోయి ఆపరేషన్కి ఉపయోగపడుతుంది అనేది ఆయన తేల్చారు. అందువలన జోసెఫ్ లిస్టర్ తరువాత ఏంటంటే ఈ స్టెరిలైజేషన్ పద్ధతి అనేది వచ్చింది. అంటే ప్రతి ఆపరేషన్ చేయాలన్నా దేనికైనా సరే మనం ఆ పరికరాలని బాయిల్ చేయటం లేకపోతే స్టీమ్లో చేయటం లేకపోతే అల్ట్రావైలెట్ ఇరేడియేషన్ ద్వారా ఈ విధంగా క్రిములని నాశనం చేసి మనం ఈ స్టెరిలైజేషన్ చేయటం మొదలుపెట్టాం. అలాగనే కొన్నాళ్ళు పోయిన తర్వాత లూయీ పాశ్చర్ ఏంటంటే వారు ఈ పాస్టరైజేషన్ మనం త్రాగే పాలను మరగబెట్టడం అనేది ఆయన కనిపెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఈ పశువుల్లో అనేక పశువుల్లోన ఈ చుబర్క్లోసిస్ క్షయవ్యాధి ఉండేది, ఆ క్షయవ్యాధి అనేది పశువుల పాల ద్వారా మానవులకి త్రాగుతుండేటప్పుడు ఆ వ్యాధి సంక్రమించటం వలన ఈ దీన్ని ఏంటంటే మనం పాలను కూడా మరగబెట్టి త్రాగితే ఆ క్షయవ్యాధి దాన్ని జూనోసిస్ అంటారు. అంటే మనం జంతువుల నుంచి వచ్చి సంక్రమించే వ్యాధుల పేర్లు జూనోసిస్ అంటారు. సో అటువంటి వ్యాధుల్ని నివారించడానికి లూయీ పాశ్చర్ కనిపెట్టి అప్పటి నుంచి పాశ్చరైజేషన్ అనే పద్ధతి ద్వారా మనం అందరం కూడా ఈ త్రాగే పాలని వేడి చేసి త్రాగటం జరుగుతుంది. అంతకు పూర్వం అది అందరికీ కాదు, అది పూర్వం బాగా అలవాటు ఉంది అందరికీ, ఇది గుమ్మపాలు అంటారు. ఆవు పొదుగు దగ్గరే త్రాగే అలవాట్లు కూడా ఉన్నాయి, డైరెక్ట్గా ఈ పచ్చిపాలుని తాగే అలవాటు కూడా ఉంది. నిజానికి పచ్చిపాలు తాగుతూ ఉండేంత బలం ఈ వేడి చేసిన పాలలో లేదు నిజానికి. కానీ ఈ క్రిములని లేకుండా చేయటం కోసమని పాశ్చర్ తర్వాత ఈ వేడి పాలు త్రాగటం మనం మొదలుపెట్టాం. అంటే జోసెఫ్ లిస్టర్కి లూయీ పాశ్చర్కి ముందు ఇటువంటి స్టెరిలైజేషన్ పద్ధతి అనేది లేదు, ఆ తరువాతే ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ క్రిములు మనలో ప్రవేశించడానికి వీలు కాకుండా, ప్రవేశించినప్పటికీ కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా స్టెరిలైజేషన్, ప్రవేశించిన తర్వాత కూడా ఆ క్రిములు సంహారం చేయటం కోసమని యాంటీబయాటిక్స్ అనేది మనం కనుగొన్నాం. యాంటీబయాటిక్స్ అంటే అర్థం ఏంటంటే బయో మీన్స్ జీవం, లైఫ్. సో జీవం నుంచే తెచ్చి మళ్ళీ ఇంకో జీవాన్ని మనం నాశనం చేసే విధంగా ఈ యాంటీబయాటిక్స్ని మనం కనిపెట్టాం. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక పెద్ద అస్త్రంగా మన అమ్ములు పొదిలోకి రావటం వలన ఎటువంటి క్రిమి వచ్చినా సరే ఆ క్రిమిని సంహారం చేయటం, దానికి ప్రత్యేకించి మందును కనిపెట్టడం అనేది ఎంతవరకు జరుగుతూనే ఉంది. కానీ ఇన్ని పరిశోధనలు జరిగినప్పటికీ, ఇంత మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వైరస్ అనే దానికి మాత్రం మనం సరైన అవగాహన లేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే దానికి అది చుట్టూ సైటోప్లాజం ఉండదు, కేవలం న్యూక్లియస్ మాత్రమే. అది చాలా తక్కువ సమయంలోన చాలా విపరీతంగా విజృంభిస్తుంది. కాకపోతే ఏంటంటే దానికి ఒక జీవుడు, అది మనిషి కానీ లేకపోతే ఇతర జంతువులు కానీ అందులో ప్రవేశించిందంటే అది విజృంభిస్తుంది. అందువలన మనం ఒక ప్రక్క నుంచి
ఇతర బ్యాక్టీరియా వలె చంపడానికి వీల్లేని పరిస్థితి మనకు ఏర్పడటంతోన మనం ఈ వైరస్ని ఏమీ చేయలేకపోతున్నాం. మరి ఇదివరకు ఈ వైరస్లు లేవా అంటే ఉన్నాయి, ఉండేవి. మరి అప్పుడు ఎందుకు మనం ఇంత దుర్భర పరిస్థితిలో ఎదుర్కోలేకపోయాము అంటే మానవుల్లోన వ్యాధి నిరోధక శక్తి అనేది పూర్వం ఉండేది. ఈ పూర్వం వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండేది. అయితే వ్యాధి నిరోధక శక్తి అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే. వ్యాధి నిరోధక శక్తి అంటే ఇప్పుడు కొన్ని క్రిములకి ఒక్కొక్క క్రిమి మనలో ప్రవేశించిందనుకోండి, ఆ క్రిమిని చంపడానికి మనలో యాంటీబాడీస్ అని తయారవుతుంటాయి. మనం ఆ విధంగానే ఏంటంటే ఈ ట్యూబర్క్లోసిస్ ఆ బీసీజీ ఇంజక్షన్ కానీ లేకపోతే పోలియో డ్రాప్స్ కానీ మిగతా ఇప్పుడు అనేక రకాల చిన్నపిల్లలకి అందరికీ ఈ ఇమ్యునైజేషన్ పద్ధతి ద్వారా ముందు ఒక క్రిమినే దాన్ని దాని తాలూకా అటెన్యుయేషన్ అంటే ఏంటంటే దాని తాలూకా వ్యాధి కారక శక్తిని కోల్పోయేటట్టు చేసి అది బ్రతికిపోయేటట్టు చేసి దాన్ని వ్యాక్సిన్గా తయారు చేసి దాన్ని ఎక్కించడం వలన మనలో యాంటీబయాటిక్స్ బాడీస్ తయారవుతున్నాయి. ఈ యాంటీబాడీస్ అనేవి ఏంటంటే ఒక్కొక్క క్రిమికి ఒక్కొక్క ప్రత్యేకమైన యాంటీబాడీస్ మనలో తయారవుతున్నాయి. ఆ ప్లాస్మా థెరపీ కూడా అందులోదే, కానీ డైరెక్ట్గా ఇప్పుడు అదే చేయాలి. ఇప్పుడు దానికోసమే మన ప్రయత్నం చేస్తున్నాము. కానీ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏ క్రిమైనా సరే ప్రవేశించినప్పుడు మనం తట్టుకునే శక్తి అయితే ఏదేందో అది వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తి కోసమనే మనం వైద్యశాస్త్రంలో అనేక రకాలుగా మనం ప్రవచిస్తున్నాం. ఆ ప్రవచించిన విధానంలో ఏంటంటే మనం కొన్ని బలవర్ధకమైన ఆహారాలు తీసుకోవాలని, ప్రకృతిలో సంబంధించిన ఆకుకూరలు, కాయకూరలు, తరువాత ఇలాంటివన్నీ తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అనేది మనం అందరం చెప్తున్నాం. అది నిజం కూడా. కానీ ఇంకా వ్యాధి నిరోధక శక్తి ఇంకోటి ఉన్నది, అది మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే అసలు వ్యాధి ఎందుకు వస్తుంది? వ్యాధి రావడానికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సహజముగా మనలో కాలానుగుణముగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సహజ వ్యాధులు ఉన్నాయి. రెండవది ఏమిటంటే అంటురోగాలు. ఈ అంటురోగాలు బయట నుంచి క్రిములు మనలోన శ్వాస ద్వారా మనం త్రాగే నీరు ఆహారం ద్వారా ప్రవేశించి అంటురోగాలు ప్రవేశిస్తున్నాయి. ఈ రెండు మార్గాల ద్వారా మనకు వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధుల్లోన ఈ సహజ వ్యాధులు ఉన్నాయి చూసారా. ఆ సహజ వ్యాధులు అనేవి రావటానికి ఏంటంటే మనలోన రాను ప్రాణశక్తి తగ్గిపోవటం వలన జరుగుతుంది. మనలో ప్రాణశక్తి తగ్గిపోవడంతోన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది అని అంటున్నాం. అందుకనే నేడు ఈ కరోనా వైరస్కి ఏమిటంటే వృద్ధులు అంటే వయసు మీరిన వారే ఎక్కువగా మరణిస్తున్నారు అనేది మనం తేల్చాం. ఈ వృద్ధులకు కారణం ఏంటంటే వారిలోన వ్యాధి నిరోధక శక్తి అప్పటికే తగ్గిపోయి ఉన్నది అని అర్థం. ఈ ఒక్క వైరస్కనే కాదు, ఏ వైరస్కైనా ఏ క్రిమికైనా ఏ వ్యాధికైనా సరే ఈ వృద్ధులు అనేది వాళ్ళకి ఈ శక్తి తగ్గిపోవటం వలన వారు ఎక్కువగా మరణించడానికి అవకాశం కలుగుతున్నది. అందువలన మనము ఈ వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉన్నది, ఎలా వస్తున్నది, ఎలా కోల్పోతున్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఇది కేవలం ప్రకృతిలో సంబంధించిన మనం తీసుకునే ఆహారమే కాకుండా ఆహారంలో మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమైతే వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి శక్తి ఎలా వస్తుంది? కాబట్టి జీర్ణమయ్యే పద్ధతి కూడా మనకు తెలియాలి. ఆ జీర్ణమయ్యే పద్ధతి ఏమిటంటే మనం యుక్త వయసులో ఉండేటప్పుడు మరి బాల్యంలో ఉండేటప్పుడు కూడా మనం తీసుకునే ఆహారం చాలా చక్కగా జీర్ణం అవుతుంది. ఆ జీర్ణం అవటానికి కారణం ఏంటంటే మనలోన అనేక జఠరాగ్ని అధికంగా ఉంటుంది. ఆ జఠరాగ్ని అధికంగా ఉండే వాళ్ళకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, రాను జఠరాగ్ని తగ్గిపోతుంది.
ఈ జఠర అగ్ని ఎందుకు తగ్గిపోతున్నది అంటే దట్ ఈస్ బట్ నేచర్ అని అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ జఠర అగ్ని తగ్గిపోతుంది అని అంటున్నారు. కానీ మనము ఇంకా కొద్దిగా సాధనాపరంగా ఆధ్యాత్మపరంగా వైద్యపరంగా కొద్దిగా లోపలికి వెళితే ఏమిటంటే మన జఠరాగ్ని అనేది మనలో ఉండే ప్రాణశక్తి యొక్క డెన్సిటీ అంటే మన యొక్క దాని తాలూకా కాన్సన్ట్రేషన్ అనుసరించే ఈ జఠరాగ్ని ఉంటుంది. మనలో ప్రాణశక్తి అది ఏ విధంగా మనలోన సంచారం చేస్తున్నది అనేది మనకి తెలియాలి. ఈ ప్రాణశక్తి సంచారం చేయటం అనేది ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఏంటంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ జరుగుతున్నాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోన నిశ్వాసం అధికముగా అవటము ఉచ్ఛ్వాసం తక్కువ అవటం అనేది అది ప్రతి జీవిలో జరుగుతున్నది. ప్రతి జీవిలో జరుగుతున్నది అది సహజము అని కూడా మనం అంటున్నాం. అలా అవటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రాణశక్తి అనేది తగ్గిపోతున్నది. ప్రాణశక్తి తగ్గిపోవటం వలనే వ్యాధి వస్తున్నది. వ్యాధి రావటం వలనే వ్యాధి రావటానికి ముందే వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని మనము ఈ సహజ వ్యాధులకు కానీ లేక అంటు రోగులకు కానీ అంటు రోగాల వల్ల కానీ ఎక్కువగా మరణించడానికి కారణమవుతుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే అంటు రోగాలు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని క్రిములు మనలో ప్రవేశించినప్పటికి కూడా అవి మనల్ని ఏమీ చేయలేకపోవటం కారణం ఏంటంటే ఈ వ్యాధి నిరోధక శక్తి ఉండటం వల్ల కొంతమంది ఏంటంటే క్యారియర్స్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ఈ కరోనా వైరస్లో కూడా చాలామంది సిమ్టమ్స్ అంటే ఆ వ్యాధి లక్షణాలు దగ్గు కానీ జ్వరము కానీ ఏమీ లేకుండా సామాన్యంగా ఆరోగ్యంగానే కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళు క్యారియర్స్గా పనిచేసి ఇతరులకి ఆ వ్యాధిని వ్యాప్తం చేయడానికి వాళ్ళు దోహదం చేస్తున్నారు. అందువలన వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కనుకనే వాళ్ళకి ఆ వైరస్ తాలూకా ప్రభావం కనబడలేదు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి అనేది ప్రధానమైనది. ప్రస్తుత తరుణంలో మనకు మార్గం లేదు. ఎందుకంటే ఆ క్రిమిని చంపడానికి సరిపడ మందు మన దగ్గర లభ్యం కాలేదు. దీనికి కొంత సమయం పడుతుందని మరి పరిశోధనలు చెప్తున్నారు. కనుక మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి అనుకుంటే అది ఒకరోజు రెండు రోజులతో వచ్చేది కాదు. అయినప్పటికీ కూడా మనలో ఏ విధంగా ఈ ప్రాణశక్తి నిర్వీర్యం అంటే తగ్గిపోతున్నదో అది ముందు తెలుసుకున్నాం అనుకోండి, అది తెలుసుకున్నామంటే తప్పనిసరి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి మనలో ఉన్నదా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మనలోనేంటంటే శరీరం ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళ శరీరం చాలా అగ్నిగా ఉంటుంది. మిగతా వారిలోన వాతము కఫము ఉండటం వల్ల ఏంటంటే శరీరం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది స్థూలంగా ఉంటుంది. వారు ప్రతి చిన్న పనికి కూడా ఆయాసపడుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితులు ఏంటంటే వారిలోన ఏ చిన్న క్రిమి ప్రవేశించినప్పటికీ కూడా వాళ్ళు వ్యాధికి కారకులు అవుతున్నారు. మనలోని వ్యాధి నిరోధక శక్తికి పెరగాలనుకుంటే మనలో వేడి జనించాలి, వేడి కావాలి. కుక్షే తిష్టతి యస్యాన్నం యోగాభ్యాసేన జీరితి అని ఉపనిషత్తులు ఉత్తరగీత చెప్తోంది. ఎవరి కుక్షలో ఆహారం ఉన్నదో వారికి యోగాభ్యాసం వలన జీర్ణం అవుతుంది సుమా అని అన్నారు. అంటే మనలో జీర్ణశక్తి జఠరాగ్ని పెరగాలనుకుంటే మన ప్రాణశక్తి అధికం కావాలి. ఆ అధికం కావాలి, అధికం మూడు ఒకటి ఏంటంటే ప్రాణశక్తి అధికంగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటే జఠరాగ్ని ఉంటుంది. ఇవి మూడు మెట్లుగానే కనబడినప్పటికీ కూడా మూడు ఏం చెప్తున్నాయంటే మనలో ఉండే ప్రాణశక్తిని మనల్ని వ్యక్తం చేస్తున్నాయి. అందువలన
మనలోన ఈ అగ్నిని పెంచాలి. అగ్నిని పెంచాలంటే అందరికీ ప్రాణాయం తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు, కానీ మన వాతావరణం, బయట వాతావరణం, మన లోపల వాతావరణం ఈ రెండింటిని కూడా మనం అదే విధముగా వేడి ఉండే వేడిగా ఉండేటట్టుగా మనం తయారు చేసుకోవాలి మన వాతావరణాన్ని. అంటే మనం చల్లని ప్రదేశాల్లో తిరగరాదు, చల్లని పదార్థాలు తినరాదు, మరి మనం చల్లని ఈ శరీరము చల్లగయ్యేటట్టుగా ఏసీలు వేసుకోవటం కానీ ఇవన్నీ చేస్తుంటే మనలో రక్త ప్రసరణ మందగిస్తుంది. అంటే శరీరం వేడిగా ఉంది అని అంటే అర్థం ఏంటంటే వారిలోన రక్త ప్రసరణ చాలా ప్రబలముగా ఉంది, అంటే రక్త ప్రసరణ నిరాటంకంగా జరుగుతోందని అర్థం. శరీరము వేడిందంటే నిరాటంగా జరుగుతుందని అర్థం. అంటే నిరాటంకం అయ్యే వాళ్ళలోనే ఈ వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉందని గ్రహించాలి. అందువలన ఏంటంటే మనం తీసుకున్న ప్రధానం వేడివేడి పదార్థాలు తీసుకోవాలి. వేడివేడి పదార్థాలు తీసుకోవటమే కాకుండా తీసుకునే పదార్థాల్లో కూడా కొన్ని సాత్విక రాజస తామసిక ఆహారాలు ఉన్నాయి. ఈ సాత్విక రాజస తామసిక ఆహారాలు ప్రస్తుత తరుణంలో అందరికీ అర్థం కాకపోయినప్పటికీ కూడా మనం సామాన్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయిన ఆహార పదార్థాలు తిన్నామంటే అవన్నీ కూడా ఎక్కువగా అవి సాత్విక ఆహారాలు. వాటిలో సూర్యశక్తి ఉంటుంది, దానివలన మనలో తినే ఆహారంలో కూడా శక్తి ఉంటుంది, తినే ఆహారం కూడా శక్తిగా మారుతూ ఉంటుంది. అదే భూమి లోపల ఉండే పదార్థాలు ఈ దుంపలు ఇలాంటివి తిన్నామనుకుంటే వాటిలోన ఈ తమోగుణం ఎక్కువ ఉంటుంది. కానీ భూమి లోపల ఉండే కొన్ని ఆహార పదార్థాలు క్యారెట్, అల్లం, పసుపు ఇటువంటివి అవన్నీ మంచివే, కానీ ఇతర పదార్థాలన్నీ కూడా ఏంటంటే ఆ పదార్థాలు తిన్నామంటే మనలోన ఈ శక్తిజనకం అంటే తీసుకునే ఆహారం శక్తిగా మారటం తక్కువగా మారుతుంది. అందువలనే మనుషులు స్థూలంగా ఉంటారు. అందువల్ల ఆహారం అనేది వేడి పదార్థం తీసుకోవాలి, వేడిగా ఉంటుండగా తీసుకోవాలి, వేడి చేసే తీసుకోవాలి. మన పరిసరాలు కూడా వేడిగా ఉండాలి. వేడిగా లేకుండా మనం ఈ పాత అలవాట్లకి మనం అలవాటు పడ్డామంటే తప్పనిసరిగా మనలోన ఇంకొక విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తం అవడానికి కూడా ఇతర క్రిములాంటిది కాదు. ఇది ఇతర క్రిములు ఏంటంటే గాల్లో తుమ్మామంటే గాల్లో చాలా దూరం వెళ్తాయి. ఫ్లూ జ్వరం ఉందనుకోండి, ఫ్లూ జ్వరం ఉందంటే ఒక సీజన్లోన ఎవరికి చెప్పకుండా చేయకుండా కొన్ని వేల మందికి ఒకేసారి ఫ్లూ జ్వరాలు వచ్చేస్తుంటాయి. ఏంటి అది? గాల్లో ఎయిర్ బోర్న్ అంటారు, అవి అంటే గాల్లో తిరుగుతుంటాయి ఆ క్రిములు. కానీ ఈ కరోనా వైరస్ ఇది తుమ్మేటప్పుడు ఆ తుంపరుల ద్వారానే వెళ్తుంది అంతే. అది మనం తుమ్మేటప్పుడు ఒక 3 అడుగులు లేకపోతే 10 అడుగుల వరకు అంతవరకే వెళ్తుంది, ఆ తుంపరుల ద్వారా వ్యాప్తం అవుతుంది తప్పించు, కానీ ఇవి గాల్లో తేలియాడవు. అందువలన ఈ తుంపరులు ఎక్కడెక్కడ వరకు అయితే వ్యాప్తం అయ్యే పరిస్థితులు ఉన్నాయో అంతవరకు రెండో వ్యక్తి మనకి దూరంగా ఉండాలి, ఈ రోగికి దూరంగా ఉండాలి. అందుకనే ఈ సోషల్ డిస్టెన్స్ లేకపోతే ఈ ఫిజికల్ డిస్టెన్స్ అని మనం ఇప్పుడు అందరం పాటిస్తున్నాం. అది వెరీ వెరీ సైంటిఫిక్, అది చాలా అవసరం. మనం ఈ మహమ్మారి నుంచి వ్యాప్తం చేయకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం. కాబట్టి ఇది ఎయిర్ బోర్న్ కాదు ఈ కరోనా వైరస్, కానీ తుంపరుల ద్వారా వ్యాప్తం అవుతుంది. తుంపరుల ద్వారా వ్యాప్తం అయినప్పటికీ కూడా అది ఎక్కడైతే బయట పదార్థాల్లోన ఒక భూమిపైన కానీ లేకపోతే మనం వాడుకునే గృహ పరికరాల్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది కొన్ని గంటలు, దానికి కొన్ని కూడా చెప్పారు ఏ సర్ఫేస్ మీద ఎన్ని గంటలు ఉంటుంది, అవన్నీ కూడా ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్. అవి అంతవరకు ఉండి అవి ఉంటాయి కానీ అక్కడేం పెరగవు, అవి మన లోపలికి ప్రవేశించినప్పుడు మాత్రం అవి విజృంభిస్తాయి. దానికి అదే సమయంలోన మన శరీరం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏంటి? మన శరీరంలో రక్త ప్రసరణ
గొంతు తో సహా మెదడుతో సహా లివర్తో సహా మరి జఠరాశయంతో సహా అన్ని పదార్థాలు అన్ని ఆర్గన్స్లో కూడా రక్త ప్రసరణ ఫ్రీగా జరిగిందనుకోండి అవి ఏమీ చేయలేవు అవి ఏమీ చేయలేవు అందుకనే మనం మన భారతదేశం ఈ యోగం యోగంకి ఇప్పుడు ప్రస్తుతం యోగా ఈ యోగాసనాలు మరి మిగతావన్నీ అవన్నీ చేయటం వల్ల కూడా వ్యాయామం వలన వీటన్నిటి వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ప్రాణశక్తిని మనం పెంచుకోవాలనుకుంటే ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అనేది ఓకే రైట్ ఫ్యానే ఫ్యానే టూ మినిట్స్ తర్వాత ఫ్యానే నమస్కారం తిష్టతి యస్య అన్నం యోగాభ్యాసేన జీర్యతే అని ఉంది అంటే కుక్షిలో ఉండే అన్నం యోగాభ్యాసంలో జీర్ణం అవుతుంది అనేది జఠరాగ్ని గురించి ఉంది ఇక మిగతా వ్యాధులు అవుతున్నాయా వ్యాధులు నయమవుతాయా లేదనడానికి మీకు శ్వేతాశ్వతరూపనిషత్తు అని ఉంది దాంట్లో నతస్య రోగో నజరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం అని ఉంది అంటే ఏంటంటే నతస్య రోగో అట్టి వానికి ఎవరికి ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం ఎవరికి యోగాగ్నితో కూడిన శరీరం ఉంటుందో నతస్య రోగో అటువంటి వానికి రోగాలు ఉండవు నజరా న మృత్యు అంటే ఇక్కడ వార్ధక్యము మృత్యువు కూడా ఉండదంటున్నారు ఎందుకంటే మృత్యువు ఎలా సంభవిస్తుంది మనలోన ప్రాణశక్తి క్రిందకి పోయి నిశ్వాసము ద్వారా తుదిశ్వాస ద్వారా మనం పోవటం అనేది మృత్యువు మనం ఈ ప్రాణశక్తి మృత్యు వస్తుంది అవుతోంది దానికి నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అని ఉంది మృత్యు నిత్యం సన్నిహితంగా ఉంది ఏ విధంగాను మన నిశ్వాస రూపంలోన అందువలన ఈ మృత్యువును దాటాలనుకుంటే మళ్ళీ ఈ క్రిందనిక్కుపోయే ప్రాణశక్తిని మీదకు తీసుకువెళితే నజరాన మృత్యు నరోగో నతస్య రోగో నజరాన మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం అన్నారు అంటే రోగాలు వార్ధక్యము తరువాత